ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా ఫిక్స్ అయిపోయింది రేపు జరగబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అవినీతి రాజకీయ నాయకులను ఏరి పారేయాలని ఒక గట్టి నిర్ణయంతో ముందుకు కదులుతోంది ఈ నేపథ్యంలోనే ఒక జీవోను కూడా జారీ చేసింది ఎక్కడైనా డబ్బు మద్యం పంపిణీ జరుగుతుంటే గనక వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి భారీ జరిమానాలు విధించడం వాళ్ళ మీద అనర్హత వేటు వేయడం ఓకే ఇదంతా ఒక అయితే ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీని కూడా వాడుకునేందుకు డిసైడ్ అయిపోయింది జగన్ ప్రభుత్వం టెక్నాలజీ వాడుకుంటూ ఎక్కడైతే ఏం జరుగుతుందో ఆ విషయాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యాలి అని కూడా డిసైడ్ అయిపోయింది అయితే ఈ టెక్నాలజీ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సర్కారు విడుదల చేసిన ఒక కొత్త యాప్ ఇప్పుడు ప్రజల ముందుకు రాబోతుంది ఎందుకంటే ఎన్నికల్లో డబ్బు మద్యం ఇవన్నీ పంచడం సర్వసాధారణమే ఇలాంటి టైంలో ఆ సంస్కృతికి పూర్తిగా చెక్ చెప్పాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయిపోయారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక యాప్ను తయారు చేసింది ఈ యాప్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు అందరికీ అవగాహన కల్పించబోతున్నారు ఈ యాప్ ద్వారా మీ కళ్ళ ముందు ఏదైనా అక్రమం జరుగుతున్న అవినీతి జరుగుతున్న డబ్బు పంపిణీ జరుగుతున్న మద్యం పంపిణీ జరుగుతున్న వెంటనే ఈ యాప్ ద్వారా మీ దగ్గర మొబైల్ ఫోన్లు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఈ యాప్లో రికార్డ్ చేస్తే వెంటనే సంబంధిత శాఖ పోలీస్ అధికారులకు ప్రభుత్వానికి వెంటనే అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది లైవ్లో వాళ్ళకి అందిస్తుంది ఈ యాప్ పేరు నిఘా నిఘా అనే పేరుతో ఉన్న యాప్ను మీరు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే దాన్ని పంచాయతీ శా రాజ్ శాఖ పంచాయతీ రాజ్ శాఖ రూపొందించింది ఎన్నికల్లో అక్రమాల పట్ల జగన్ సర్కార్ చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను బెదిరింపులు లేదా ప్రలోభాలకు గురి చేసినట్లు రుజువైతే గనక అలాంటి వ్యక్తులు గెలిచినప్పటికీ కూడా ఆయా పదవుల్లో కొనసాగడానికి వారిని అనర్హులుగా పరిగణించడంతో పాటు ఆరేళ్ల పాటు తిరిగి పోటీ చేయకుండా ఉండేలా జగన్ ప్రభుత్వం ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడబోతోంది అంతేకాకుండా మూడేళ్ల పాటు వాళ్ళకి జైలు శిక్ష కూడా విధించబోతున్నారు పదివేళ్ల జరిమానా కూడా విధిస్తారు వెంటనే అంటే ఇక మీదట ఎవరు కూడా ఎలాంటి అన్యాయానికి అక్రమానికి సాహసించకూడదు ఎలాంటి డబ్బు మద్యం ప్రలోభ పెట్టి ఓట్లు దండుకునే పని ఏ రాజకీయ నాయకుడు చేయకూడదు ఒకవేళ అలా చేస్తే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మొత్తం కోల్పోతారు మరి ఈ కొత్త యాప్ నిఘా పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఈ యాప్ ప్రజలందరి దగ్గర ఉంటే గనక ఇలాంటి అవినీతిని అక్రమాలకి పూర్తిగా చెక్ పెట్టచ్చు అనే ఉద్దేశంతోనే ఈ యాప్ను రెడీ చేశారు వచ్చే రేపు జరగబోతున్న ఎంపీడీసీ అలాగే జెడ్పీడీసీ సర్పంచ్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ ఈ యాప్ని ప్రజలందరూ ఉపయోగించుకునే అవకాశం ఉంది దాని ద్వారా ఎక్కడ ఎంతమంది మీద అనర్హత ఈ వేటు పడుతుంది ఈ యాప్కు భయపడి ఎంతమంది ఈ డబ్బు మద్యం పంపిణీని ఆపేసి నిజాయితీగా బరిలోకి దిగుతారు అనే దాని మీదే ఇప్పుడు అంతా ఆధారపడి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ డిజిటల్ టెక్నాలజీ సాంకేతికతను వాడుకొని ఇలాంటి అవినీతికి అక్రమాలకి చెక్ పెట్టాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి ఈ నిఘా యాప్ ఎంతవరకు సహకరిస్తుంది అనేది కూడా వేచి చూడాలి